జాహ్నవమాత అవతరించిన రోజు. సాక్షాత్ బలరాముడే నిత్యానంద ప్రభువుగా అవతరించినప్పుడు రేవతీదేవి, బలరాముడి భార్య అయిన రేవతి, జాహ్నవమాతగా అవతరించిందని చెప్తున్నారు. అలాగే బలరాముడు మరొక భార్య వారుణీదేవి, ఆమె వసుధగా అవతరించిందని మనకి గౌర గణోద్దేశ దీపికలో చెప్పారు. అలాగే జాహ్నవమాత అనంగమంజరిగా గోలోక బృందావనంలో రాధారాణికి సేవలు చేస్తుంది. ఎన్నో అద్భుతమైన లీలలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువు దగ్గరికి వెళ్ళి, సునో సునో నితాయ్, విను విను నితాయ్, నువ్వు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి నితాయ్ అంటే నిత్యానంద ప్రభు సరే అని, ఎందుకంటే చైతన్య మహాప్రభు ఏం చెప్తే చేస్తారు. నేను చైతన్య మహాప్రభు దాసదాసాన దాసుని అని చెప్పుకుంటూ తన్మయత్వంలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు నిత్యానంద ప్రభు. ఎల్లప్పుడూ నేను చైతన్య మహాప్రభువుకి దాసదాసాన దాసుని, చైతన్య మహాప్రభు దాసులు ఎవరన్నా ఉంటే వాళ్ళంటే నాకు ఎంతో ప్రియం, వాళ్ళ పాదధూళి తీసుకుంటానంటున్నారు. సాక్షాత్ బలరాముడే నిత్యానంద ప్రభుగా వచ్చి ఎంత అద్భుతం చూడండి. అయితే చైతన్య మహాప్రభు ఆజ్ఞాపించారు. అంబికా కలనలో సూర్యదాస్ పండిత్ ఇంటికి వెళ్ళారు. సూర్యదాస్ పండిత్ అంటే రైవత మహారాజు సూర్యదాస్ పండిత్గా అవతరించారు. ఆయనకి ఇద్దరు కూతురులు, జాహ్నవ, వసుధ. జాహ్నవ పెద్దది, పెద్ద అమ్మాయి, వసుధ చిన్నమ్మాయి, ఇద్దరు దగ్గర దగ్గర వయసే. నిత్యానంద ప్రభు సూర్యదాస్ పండిత్ ఇంటికి వెళ్ళారు, తలుపు కొట్టారు. సూర్యదాస్ పండిత్ అప్పటికే జాహ్నవమాత నిత్యానంద ప్రభు గురించి శ్రవణం చేసి ఆమె ఎంతో ఆనందించింది. నిత్యానంద ప్రభుని వివాహం చేసుకోవాలనుకుంది, ఎందుకంటే నిత్యానంద ప్రభు అంటే సాక్షాత్ బలరాముడు, సంకర్షణుడు. జాహ్నవమాత అంటే రేవతి, వాళ్ళది శాశ్వతమైన సంబంధం. ఎప్పుడు నిత్యానంద ప్రభు దివ్యమంగళ రూపం పైనే ధ్యానం చేసేది. జాహ్నవమాత ఎంతో అందంగా ఉండేదంట, ఆమెను ఎంతో అద్భుతంగా వర్ణిస్తున్నారు చైతన్య భాగవతంలో. జాహ్నవమాత ఎదురు చూస్తుంది నిత్యానంద ప్రభు కోసం. నిత్యానంద ప్రభు రానే వచ్చారు. లోపల జాహ్నవమాత ఎంతో ఆనందంగా ఉంది. నిత్యానంద ప్రభువే స్వయంగా వచ్చి వాళ్ళ తండ్రిని అడుగుతున్నారు. అయితే జాహ్నవమాత తండ్రి సూర్యదాస్ పండిత్ ఏదో సరదాగా, ఏంటి నితాయ్, నువ్వేంటి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు నువ్వు ఇప్పటిదాకా ఏ ఆశ్రమంలో ఉన్నావు కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే నిత్యానంద ప్రభు అవధూత, ఈ నియమ నిబంధనలకి, ఆశ్రమాలకి అన్నిటికీ అతీతుడు. నీలవస్త్రం ధరించేవాడు, పట్టు వస్త్రం, 10 చేతులకి 10 వజ్ర పొంగరాలు ఉండేవి, మెడలో వజ్రాల హారాలు, బంగారు హారాలు, తలపైన అందమైన కిరీటం కానీ పగిడి కానీ ధరించేవారు. అందమైన ముఖారవిందం, అందమైన ఉంగరాల జుట్టు, అద్భుతమైన రూపం ఆయన పాలవర్ణంలో ఉండేవారు. ఆ ఛాతిపైన అన్ని ముత్యాలహారాలు, బంగారు ఆభరణాలు అవన్నీ కూడా అలంకరింపబడి ఉండేవి. ఎంతో అందంగా ఉండేవారు నిత్యానంద ప్రభు. ఆ సూర్యదాస్ పండిత్కి భలే ఇష్టం నిత్యానంద ప్రభు అంటే. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. సూర్యదాస్ పండిత్, నిత్యానంద ప్రభు కూడా ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉండేవారు. అక్కడ పాణిహాటి ఉత్సవంలో కూడా సూర్యదాస్ పండిత్, వాళ్ళ అన్నయ్య గౌరీదాస్ పండిత్ కూడా పాల్గొన్నారు. నిత్యానంద ప్రభుకి ఎంతో ప్రియం. స్వయంగా నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభువే విగ్రహాలుగా మారి సూర్యదాస్ పండిత్కి బహుమతిగా ఇచ్చారు. ఈ విధంగా అంత ఇష్టం, వాళ్ళిద్దరూ అంత ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి ఏదో సూర్యదాస్ పండిత్ మీకు మేమెక్కడ సరిపోతాంలే, వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు ధరించి, ముత్యాలహారాలు అవి ధరించి నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటావు, ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి కీర్తన చేస్తావు, ప్రసాదం తింటావు, మేమే సరిపోతాం మీతోటి, మేము మీతో సరితూగం, దయచేసి మీరు సెలవు తీసుకోండి వెళ్ళండి ఇంకా అంటాడు. నిత్యానంద ప్రభు గట్టిగా నవ్వుతారు. నవ్వి ఆ గంగానది తీరంలో ఎక్కడైతే ఆ పాణిహాటి ఉత్సవం జరిగిందో ఒక పెద్ద చెట్టు ఉంటుంది కదా, అదే చెట్టు కింద కూర్చుని చైతన్య మహాప్రభు పైన తీవ్రమైన ధ్యానం, ఎంత తీవ్రంగా ధ్యానం చేస్తానంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. అయితే ఇదంతా విన్న జాహ్నవమాత ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె నిత్యానంద ప్రభువుని ఎంతగా ప్రేమించిందంటే వాళ్ళ తండ్రి అలా అనేసరికి తట్టుకోలేకపోయింది. నిత్యానంద ప్రభువే నా ప్రాణం అనుకుంది కాబట్టి నిత్యానంద ప్రభు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే నా ప్రాణం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అన్నట్టుగానే జాహ్నవమాత వెనకాల గదిలో పడిపోయింది. అలాగా నోట్లోంచి నొరగొస్తుంది, ప్రాణం విడిచిపెట్టేసింది. ఒంట్లో ఇంకా ప్రాణం లేదు, ఊపిరి ఆడట్లేదు. అప్పుడు సూర్యదాస్ పండిత్ చూసి, ఇదేంటిది, జాహ్నవ ప్రాణం విడిచిపెట్టేసింది, దగ్గరకొని ఏడుస్తున్నాడు, జాహ్నవ జాహ్నవ లే అంటున్నా, ప్రాణం లేదు, ఇంకా ఊపిరి ఆడట్లేదు. వెంటనే సూర్యదాస్ పండిత్ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పాణిహాటి ఉత్సవం జరిగిన పెద్ద వృక్షం కింద అద్భుతంగా అందంగా కోటి చంద్రులంత అందంగా ఉన్న నిత్యానంద ప్రభు, కోటి చంద్ర సుశీతల, ఎంత అందం, అంత కోటి చంద్రులంత అందంగా ఉన్న నిత్యానంద ప్రభుని చూసి, దూరం నుంచి చూసి ఎంత తేజస్సుగా ధ్యానిస్తున్నాడు చైతన్య మహాప్రభు పైన, ఎంత తీవ్రంగా ధ్యానం చేస్తున్నాడంటే
నిత్తాయి పద కమల కోటి చంద్ర సుషితల. నిత్యానంద ప్రభు పాదాలను ఒకసారి స్పృశించారంటే కోటి చంద్రులంత చల్లగా ఉంటుందంట. ఆ కోమలమైన ఎర్రట ఆ పాదాలు, చల్లని పాద పద్మాలు, అంత అద్భుతమైన రూపం నిత్యానంద ప్రభుది. వెంటనే సూర్యదాస్ పండిత్ వెళ్ళి పడిపోయాడు అక్కడంతే. సాష్టాంగ ప్రణామం, దండవత్ ప్రణామం చేసి, నితాయి నన్ను క్షమించు నితాయి, నేనేదో సరదాగా అన్నాను నితాయి, మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం కదా అని సరదాగా అన్నాను, ఇలా అయిపోయింది ఏంటి నితాయి, దయచేసి మా ఇంటికి రా జాన్హవా, ప్రాణం లేకుండా పడింది, నిన్నే ప్రాణంగా భావించింది, నువ్వు వెళ్ళిపోయాక తన ప్రాణం వెళ్ళిపోయినట్టే భావించి నిర్జీవంగా పడింది నితాయి, రా నితాయి అంటే నిత్యానంద ప్రభు మళ్ళీ కళ్ళు తెరిచి మందహాసం చేసి చక్కగా అందంగా నవ్వుతూ నిత్యానంద ప్రభు ఇంకా సూర్యదాస్ పండిత్కి చూడలేదు, మాట్లాడలేదు, నేరుగా ఇంటికి ఎప్పుడైతే వెళ్ళారు. ఎంత అద్భుతంగా ఈ లీల జరిగిందంటే నిత్యానంద ప్రభు జాన్హవ మాత ఇంటికి వెళ్ళగానే, సూర్యదాస్ పండిత్ ఇంటికి వెళ్ళగానే ఆ తలుపు తెరవగానే ఆయన శరీరం నుండి వచ్చే ఆ సౌరభ సుగంధ పరిమళం, ఏ సుగంధ పరిమళం ద్వారా చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని నందనాచార్యుల ఇంట్లో ఉన్నారు అని వెళ్ళి నందనాచార్య ఇంట్లో ఉన్న నిత్యానంద ప్రభుని దర్శించుకున్నారు, అదే సుగంధ పరిమళం ఎప్పుడైతే ఆ నిత్యానంద ప్రభు సూర్యదాస్ పండిత్ ఇంటికి వెళ్ళగానే ఆ సుగంధ పరిమళం అలాగా జాన్హవా మాత దగ్గరికి వెళ్ళి ఆమె ముక్కులోకి ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ సుగంధ పరిమళం, ఆమె కళ్ళు తెరిచింది, నెమ్మదిగా కళ్ళు తెరిచింది, కళ్ళు తెరిచి లేచి కూర్చుని నిత్యానంద ప్రభువుని చూసి వెంటనే ఆమె వెళ్ళి నిత్యానంద ప్రభు పాదాలకి ప్రణామం చేసింది. సూర్యదాస్ పండిత్ వచ్చి వాళ్ళిద్దరు పాదాల మీద పడ్డారు. సూర్యదాస్ పండిత్ కన్యాదానం చేసి నిత్యానంద ప్రభుకి ఇచ్చి వివాహం చేశారు. వసుధ కూడా నిత్యానంద ప్రభుని వివాహం చేసుకోవాలనుకుంది. జాన్హవ మాత కూడా చాలా సంతోషంగా వసుధని అడిగింది. వంటిట్లో వాళ్ళు అవన్నీ తీసుకువెళ్తున్నప్పుడు ఆ ప్రసాదాలన్నీ, వసుధ నిత్యానంద ప్రభు నీకు నచ్చారా, బావ నీకు నచ్చారా అంటే ఆమె సిగ్గుపడింది. సరే నిత్యానంద ప్రభు నిన్ను కూడా స్వీకరిస్తారు, కంగారు పడక అంటుంది. అంటే ఆమె చాలా ఆనందపడుతుంది. ఆమె వడ్డిస్తుంటే ఆ సూర్యదాస్ పండిత్ అంటారు, నీకేమి కట్నం ఇవ్వగలను నితాయి అని అడుగుతారు. నిత్యానంద ప్రభు నవ్వుతూ వడ్డిస్తున్న వసుధ చేయి పట్టుకుని ఈమె నాకు కట్నంగా ఇచ్చి అంటే సూర్యదాస్ పండిత్ ఎంతో తన్మయత్వంతో వసుధ అని కూడా నిత్యానంద ప్రభుకి ఇచ్చేశారు. వాళ్ళిద్దరితో వివాహం అయిపోయింది నిత్యానంద ప్రభుకి. జాన్హవా, వసుధ, నిత్యానంద ప్రభు వీళ్ళు ముగ్గురు ఏకచక్రధామం వచ్చారు. అక్కడ నిత్యానంద ప్రభుకి ఏకచక్రధామంలో కూడా ఒక యమునా నది ఉండేది. ఆ యమునా నదిలో నిత్యానంద ప్రభుకి బంకిమరాయి విగ్రహం తేలుకుంటూ నిత్యానంద ప్రభు చేతిలోకి వచ్చింది. అది నిజానికి రాతి విగ్రహం అయినా సరే తేలుకుంటూ వచ్చింది యమునలో. నిత్యానంద ప్రభు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి ప్రతిష్ఠించి నిత్యానంద ప్రభు దానికి పూజలు చేసేవారు. ఒకరోజు నిత్యానంద ప్రభు బంకిమరాయి విగ్రహంలోకి ఐక్యమైపోయారు. అప్పుడు వసుధ నిత్యానంద ప్రభుతో పాటు బంకిమరాయి విగ్రహంలోకి వెళ్ళిపోయింది, ప్రవేశించేసింది. మరి జాన్హవ ఒక్కదే ఉండిపోయింది. జాన్హవ అంబికాకల్న వచ్చి అంబికాకల్న దగ్గరలో బాగ్నాపర అనే ఒక ప్రదేశం ఉండేది. బాగ్నాపరాలో ఉండేది, అంబికాకల్న దగ్గరలో ఉన్న బాగ్నాపరాలో జాన్హవ కుమారుడైన వీరచంద్ర అలాగే రామాయి ఇద్దరు కుమారులతో కలిసి ఉండేది జాన్హవ. అక్కడ కూడా ఎన్నో అద్భుతమైన లీలలు జరిగాయి. జాన్హవ కొన్ని రోజులకి బృందావనం వెళ్ళిపోయింది. అంటే నిత్యానంద ప్రభు స్వప్నంలోకి వచ్చి చెప్తారు, నువ్వు బృందావనం వెళ్ళిపో, అక్కడ రాధాకుంట దగ్గర ఉండు. అంటే జాన్హవ బృందావనం వచ్చి రాధాకుంట దగ్గర ఉండేది. అక్కడ మధు పండిత్ వంశీభట్ దగ్గర కనిపించిన గోపీనాథ్ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. జాన్హవ మాత ఆ గోపీనాథ్ని పూజించేది. ఒకసారి జాన్హవ మాత రాధారాణి విగ్రహాన్ని తయారు చేయమని ఆర్డర్ చేస్తుంది జైపూర్లో. అప్పుడు జైపూర్ నుంచి ఆ విగ్రహం వచ్చేసరికి కృష్ణుడు పక్కన పెడితే వాళ్ళకి తెలియకుండానే ఆ విగ్రహం జాన్హవామాత విగ్రహంలో ఉంది. రాధారాణి విగ్రహమే కానీ జాన్హవామాత విగ్రహంలో ఉంటే జాన్హవామాత అంది, ఇదేంటిది నా విగ్రహంలో ఉంది, రాధారాణి విగ్రహం చేయమంటే మీరు తీసేయండి, విగ్రహాన్ని తీసేయండి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ లేదు లేదు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలా దర్శించుకుంటుంటే, నువ్వు పక్కనే ఉండాలంటే. అప్పుడు కృష్ణుడికి ఎడంవైపు రాధారాణి ఉండాలి కదా, కానీ జాన్హవామాత విగ్రహం ఉండేది అక్కడ గోపీనాథుడు ఎడంవైపుకి. ఈ లోపల రామ ఏం చేశాడు, బృందావనం వచ్చేసారు.
జాహ్నవమాత అనేది లేదు రామయ్య, నువ్వు అక్కడే ఉండాలి, కృష్ణ భక్తి ప్రచారం చేయాలి, అక్కడ మన ఊర్లో ఉండు, వెళ్ళు, అంబికాకల్నా దగ్గర ఉండు, మా నాన్నగారు కూడా ఒంటరి అయిపోయారు కదా అక్కడ, సూర్యదాస్ పండిత్ అంటే. అప్పుడు లేదమ్మా నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను అనేవారు రామయ్య. నిత్యానంద ప్రభు కళ్ళకు వచ్చి, రామయ్య రేపు యమునలో స్నానంకి వెళ్ళు, నీకు కృష్ణ బలరాములు కనిపిస్తారు, ఆ కృష్ణ బలరాములను తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళిపో, అంబికాకల్నా దగ్గర ఉన్న బాగ్నాపర, అది బాగ్నాపర అని పేరు ఎందుకు వచ్చిందో కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. అప్పుడు తర్వాత రోజు స్నానం చేస్తున్నప్పుడు రామయ్య యమునలో కృష్ణ బలరాములు విగ్రహాలు తేలుకుంటూ వచ్చాయి. ఎంత అందంగా ఉన్నాయి ఆ విగ్రహాలు, ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు బాగ్నాపర వెళ్తే, చాలా బాగుంటాయి చిన్న చిన్న విగ్రహాలు, ఎంత అందంగా ఉంటాయో. ఆ చెక్క విగ్రహాలు వస్తాయి నదిలో తేలుకుంటూ యమునలో. రామయ్య వెంటనే ఆ విగ్రహాలను పట్టుకొని అక్కడికి వెళ్ళిపోతారు బాగ్నాపర. బాగ్నాపర ఎందుకయిందంటే, రామయ్య వెళ్ళినప్పుడు ఆ ఊరి పేరు బాగ్నా, బాగ్ అంటే పులి, అప్పట్లో అక్కడ పెద్ద పులి ఉండేదంట. ఆ పులి ముందు జన్మలో నిరాకారవాది, భగవంతుడికి ఆకారం లేదు అని వాదించే ఒక నిరాకారవాది మానవుడే. అయితే ఒకరోజు ఒక వైష్ణవుడితో వాదన పెట్టుకుంటాడు. ఆ వైష్ణవుడు అంటాడు, నువ్వు ఇలా మారేలా లేవు, మూర్ఖుడులా ఉన్నావు, నువ్వు వచ్చే జన్మలో పులిగా పుడతావు, ఇదే ప్రదేశంలో భయంకరమైన పులిగా సంచరిస్తావు, అప్పుడు మహాభక్తుడు వచ్చి నిన్ను మారుస్తాడు అంటారు. అందుకే తర్వాత జన్మలో పులిగా పుడతాడు, పెద్ద పులి అయ్యి అక్కడ ఉంటాడు. బాగ్న అంటే అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ పులి ఉంది, చాలా భయంకరమైన పులి అని ఆ ప్రదేశంకి ఎవరు వెళ్ళేవారు కాదు. కానీ జాహ్నవమాత, రామయ్య వీళ్ళందరూ మహాభక్తులు కదా, వాళ్ళకి అలాంటి భయం ఏముండదు. అయితే వాళ్ళని చూస్తే ఎవరికన్నా ప్రేమ కలుగుతుంది. అయితే ఆ పులి రామయ్యను చూసి వచ్చింది, ఏ ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి రావడానికి అందరూ భయపడతారని పులి భాషలో అరిచింది, గర్జించింది. అప్పుడు రామయ్య, ఆ యమునా నదిలో నీళ్లు తీసుకొచ్చారు కదా, అవి ఆ పులి మీద జల్లితే, అప్పుడు వెంటనే ఆ పులి కృష్ణ కృష్ణ అంటూ కృష్ణ కీర్తన చేస్తూ ఆనందాశ్రుధారాలతో నృత్యం చేసేది ఎప్పుడు కృష్ణ కీర్తనే. అక్కడ ఉన్న వాళ్ళందరూ ధైర్యంగా అక్కడికి వెళ్ళేవారు, ఆ పులిని కూడా దర్శించుకునేవారు, ఎప్పుడు కృష్ణ కీర్తన చేస్తూ నృత్యం చేసేది. ఇతను సామాన్యుడు కాదు, రామయ్య మహాభక్తుని చేసేసాడు అని అనుకునేవారు అందరూ చూసి. రామయ్యకి ఈ విధంగా ఎంతో పేరు వచ్చింది అక్కడ, అందరూ కూడా ఆ పులిని చూసేవారు, కృష్ణ కీర్తనలో నృత్యం చేసేదట ఆ పులి. అలా కృష్ణ కీర్తనలో నృత్యం చేస్తూ చేస్తూ చివరికి ఆ పులి దేహం విడిచిపెట్టి గోలోకధామం వెళ్ళిపోయింది. రామయ్య కృష్ణ బలరాములు ప్రతిష్ఠించారు. ఒకరోజు శివపార్వతుల కళ్ళకు వచ్చి, మేము ఇక్కడ ఒక చెట్టులో వెలిసాము, మమ్మల్ని బయటికి తీ అంటే శివపార్వతులను బయటికి తీస్తారు. అక్కడ కాశీ క్షేత్రం కూడా ఉంది. ఆ తర్వాత జగన్నాథ్ బలదేవ్ సుభద్ర గంగలో తేలుకుంటూ వచ్చాయి, వాటిని ప్రతిష్ఠించి జగన్నాథపురి. అదే ప్రదేశంలో కాశీ బృందావనం జగన్నాథపురి, మాయాపూర్ కూడా, గౌరణిత విగ్రహాలు కూడా ఉంటాయి. అంత అద్భుతమైన లీలాస్థలి, ఆ చుట్టూరా పొలాలు చెట్లు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాను నేను చాలాసార్లు. చాలామంది వెళ్ళరు ఆ ప్రదేశంకి, చాలామందికి తెలియదు, ఒక రహస్య స్థలంలో ఉంటుంది అది. అందరూ అంబికాకల్నా దాకానే వెళ్తారు, ఆ తర్వాత ఈ బాగ్నాపర ఉందని కూడా ఎవరికి తెలియదు. నాకు ఎవరో ఒక దామ్వాసి నన్ను అక్కడ చూసి 10 ఏళ్ళ క్రితం నన్ను సైకిల్ మీద తీసుకెళ్ళారు అప్పుడు అక్కడి నుంచి. ఎంత 10 కిలోమీటర్లు పాపం అప్పుడు తొక్కుంటూ సైకిల్ మీద, 14 కిలోమీటర్లు అనుకుంటా, చాలాసేపు పట్టింది. ఒక రాత్రి నేను ఆ మందిరంలో సైనించి తర్వాత రోజు మంగళారతి అవన్నీ దర్శించుకొని అక్కడ మహాప్రసాదం తిని మళ్ళీ మాయాపూర్ వచ్చాను. ఎంతో అద్భుతమైన అనుభూతి. అప్పుడు అక్కడ ఇంకా నాకు అద్భుతమైన లీలలు చెప్పారు. వెనకాల యమునాకుండ ఉంది, యమునాకుండ ఒకటి బకుల వృక్షం ఉంది. రామయ్యకి మంచి పేరు వచ్చేసింది కదా మహాభక్తుడని, పులిని కూడా మార్చేశాడు, తన్మయత్వంలో కీర్తనలో నృత్యం చేసేలా చేశాడు రామయ్య అని. వీరచంద్ర రామయ్యని పరీక్షించాలని ఒకసారి 1000 మంది వైష్ణవుల్ని పంపించారు. వీరచంద్ర అంటే నిత్యానంద ప్రభు ఇంకొక కుమారుడు, పెద్దవాడు. అయితే ఆ 1000 మంది వైష్ణవులు కూడా రామయ్యతో అన్నారు, మా 1000 మందికి 1000 మామిడి పళ్ళు, అలాగే చేపలతోటి నువ్వు కూర వండి పెట్టాలని అడిగారంట వాళ్ళు. అంటే బెంగాల్లో మరి అక్కడ కొంచెం చేపలు అలా కదా, అంటే మన భక్తులు తినరు. ఇక్కడ కూడా చూడండి, కేవలం లేల పరీక్ష అంతే, వాళ్ళు ఏం తినరు. రామయ్య అనుకుంటాడు, ఇదేంటిది, ఇది మామిడి పళ్ళు సీజన్ కూడా కాదు, వర్షాకాలం, అలాగే చేపలు అంటారేంటి, వీళ్ళు వైష్ణవులు అయ్యండి చేపలు, నేను కూడా అసలు నేను పుట్టినప్పటి నుంచి చేప అనేదే తెలియదు, నేను చేపనే ముట్టుకోలేదు, వీళ్ళు వచ్చి చేపలు తింటామంటారు, ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేది మామిడి పళ్ళు చేపలని జాహ్నవమాతకు ప్రార్థిస్తే జాహ్నవమాత అతను హృదయంలో నుంచి మాట్లాడింది, రామయ్య మీ తండ్రి నిత్యానంద ప్రభుని ప్రార్థించు, నిత్యానంద ప్రభుకి సాధ్యం కానిదంటూ ఏమీ లేదంటే. రామయ్య వెంటనే నిత్యానంద ప్రభుని ప్రార్థించారు, నిత్యానంద ప్రభు బలరాముడిగా ప్రత్యక్షమయ్యి
రామాయ్యతో నువ్వేం కంగారు పడద్దు, యమునని నేను ఇక్కడికి రప్పిస్తాను, వెనకాల ఆ బకుల చెట్టుకు ఒకసారి చూసుకో మామిడి పళ్ళు ఉంటాయంటారు అని అదృశ్యమైపోతారు. అప్పుడు యమునా నదిని బలరాముడు బాగ్నాపర రప్పిస్తారు. ఇప్పుడు మనం వెళ్ళిన మందిరం వెనకాలే ఉంటుంది యమునా కుండు, ఎంత బాగుంటుంది ఆ కుండు. యమునా అనేది సాక్షాత్ యమునాదేవి అక్కడ ప్రత్యక్షమై కుండులా ఏర్పడింది. ఆ యమునలోంచి 1000 చేపలు పైకి ఎగిరి ఒక పెద్ద బుట్టలో పడ్డాయంట. ఆ బకుల వృక్షానికి 1000 పెద్ద పెద్ద మామిడి పళ్ళు, పైన తొక్కలేదు లోపల టెంకలేదు, తీయటి పెద్ద పెద్ద మామిడి పళ్ళు వచ్చేసాయి అక్కడ బకుల వృక్షంకి. వెంటనే ఆ 1000 మంది వైష్ణవుల్ని పిలిచారు, చూసుకోండి అదిగో చేపలైతే నేను పట్టుకునేది లేదు, మీరే తీసుకుని మీకు ఎలా కావాలంటే అలా వండుకుంటే చేపల్ని, అదిగో ఆ మామిడి పళ్ళు కూడా ఉన్నాయి, మామిడి పళ్ళు నేను నైవేద్యం పెట్టి మీకు ఇస్తానని అంటాడు. అంటే వాళ్ళు, అయ్యో మేము చేపలు ఎందుకు తింటామయ్యా, ఇదంతా మీ అన్నయ్య వీరచంద్ర నిన్ను పరీక్షించమని పంపించారు అని అనగానే ఆ చేపలన్నీ కూడా అదృశ్యమైపోతాయి. అదంతా కూడా మాయ, చేపలు లేవేం లేవు, అలా వచ్చాయి అంతే ఆ కుండలోంచి. ఆ చేపలన్నీ అదృశ్యమైపోతాయి, ఆ మామిడి పళ్ళు మాత్రం అలాగే ఉంటాయి. ఆ మామిడి పళ్ళు తులసి దళ వేసి నైవేద్యం పెట్టి ఈ 1000 మందికి కూడా మామిడి పళ్ళు పెడితే వీళ్ళందరూ వెళ్ళి వీరచంద్రకి చెప్తే వీరచంద్ర ఎంతో ఆనందిస్తారు. వాళ్ళ తమ్ముడి దగ్గరికి వచ్చి వయసులో చిన్నవాడైనా వాళ్ళ తమ్ముడికి ప్రణామం చేస్తారు వీరచంద్ర. వెంటనే రామయ్య, అయ్యో ఇదేంటి అన్నయ్య అని వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకుంటారు. ఇంత మహాభక్తులు వాళ్ళు. మరి ఈ లోపల ఇక్కడ రాధాకుండలో జాన్హవా మాత, ఆమె ఎంతోమందికి భక్తి తత్వాన్ని బోధిస్తుంది. ఆమె దగ్గరికి ఎంతోమంది వచ్చి భక్తితత్వం నేర్చుకునేవారు. రోజుకి 200,000 నామం జపం చేసేది జాన్హవ మాత. అలాగే ఒకరోజు గోపీనాథికి హారతిస్తుంటే జాన్హవ మాత గోపీనాథ్ చెయ్య, జాన్హవ మాత చెయ్యి పట్టుకుని ఆ విగ్రహం స్వయంగా గోపీనాథుడు ఆ విగ్రహ రూపంలో ఉన్నారు అక్కడ. ఆయన జాన్హవ మాత చెయ్యి పట్టుకుని లోపల లాగేసుకున్నారు. అంతే జాన్హవ మాత ఆ విగ్రహంలోకి ప్రవేశించేసింది. ఈ విధంగా జాన్హవ మాత ఈ భౌతిక ప్రపంచం విడిచిపెట్టి ఆధ్యాత్మిక లోకాలకు వెళ్ళిపోయింది. జాన్హవ మాతే ఐశ్వర్య భావనలో రేవతి బలరాముడి భార్య, మాధుర్య భావనలో గోలోక బృందావనంలో అనంగ మంజరి. ఇన్ని అద్భుతమైన లీలలు ఉన్నాయి జాన్హవ మాతవి. రాధాకుండ దగ్గర మనం జాన్హవ మాత బయటక్కని మనం దర్శించుకోవచ్చు. జాన్హవ మాత అక్కడే కూర్చుని జపం చేసుకునేది, రోజుకి 200,000 నామాలు. ఈరోజు మనం ఈ అద్భుతమైన లీలలన్నీ తెలుసుకున్నాం. జాన్హవ మాతా కీ జై.